మీరు అంతకుముందు తరగతుల్లో చూసిన వాటిని స్పష్టమైన సారాంశాల ద్వారా ఈ నిర్వచనంతో అర్థంలో క్వాంటం మెకానిక్స్ యొక్క పోస్టులేట్లు ఏమిటి మీకు కొన్ని డైనమిక్స్తో క్వాంటం మెకానికల్ వ్యవస్థను ఇది నేను మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను మరియు సిస్టమ్ యొక్క స్థితి గురించి మొత్తం సమాచారం ఈ వైపు ఉంటుంది తద్వారా ఇది మొదటి పోస్టర్ సై స్థితిలో అన్ని భౌతికంగా పరిశీలించడానికి సిస్టమ్ సిద్ధంగా ఉందని మీరు అంటున్నారు మనకు తెలిసిన కొన్ని సరళమైనవి పొజిషన్ మొమెంటం యాంగ్యులర్ మొమెంటం ఎనర్జీ క్వాంటం మెకానిక్స్ లో మనము గమనించదగిన ప్రతి దానికి ఆపరేటర్ ని అనుబంధిస్తాము దీనిని అనుసరించడం మరియు దీనిని మనం కూడా చూశాం అన్ని అనుబంధ ఆపరేటర్లు ఆపరేటర్ తో సమానంగా ఉండాలి దీనిని మనం ఫెర్మిటియన్ కండిషన్ అని పిలుస్తాము ఫెర్మిషియన్ ఆపరేటర్ యొక్క అజెన్ వాల్యూలు రియల్వీ లేదా సమానంగా ఏదైనా ఎక్స్పెక్టేషన్ వాల్యూ కావచ్చు ఆపరేటర్ నిజమైతే అది గమనించదగిన వాటికి అనుగుణంగా ఉంటుంది అవును అది మొదటి ఆవశ్యకత క్వాంటం మెకానిక్స్ లోని అన్ని ఆపరేటర్లు పరిశీలించదగిన వాటికి అనుగుణమైన అన్ని ఆపరేటర్లను లీనియర్ గా సంతృప్తిపరచాలి వాస్తవానికి అది పరిశీలించదగిన వాటికి అనుగుణంగా ఉన్నా లేకున్నా వాటిని లీనియర్ ఆపరేటర్ గా తీసుకుంటుంది యాంటీ లీనియర్ ఆపరేటర్లు కూడా కొన్ని ఆపరేటర్లు ఉన్నాయి కానీ మీరు ఆలోచించాల్సిన విషయం మనం అధ్యయనం చేయబోతున్న పరిశీలించదగిన వాటిని కనీసం మీకు తెలిసిన ఒక వ్యతిరేక లీనియర్ ప్రాపర్టీ రేఖీయమైనది ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను మనము ది టైమ్స్ సైలో ఏ ఆపరేటర్ ఉంది మనము దీనిని సి రెట్లు సైలో ఈ ఆపరేటర్ గా రాస్తాము కాబట్టి ఇది లీనియర్ ఆపరేటర్ అయితే ఇది యాంటీ లీనియర్ ఆపరేటర్ మీరు కాంప్లెక్స్ కాంజుగేట్ యాంటీ లీనియర్ ఆపరేటర్ గా ఉండాలి దానిని ఓద సరిపోతుంది మనకు సమయం ఉంటే మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఈ ప్రాపర్టీని సంతృప్తి పరచాల్సిన టైం రివర్సల్ ఆపరేటర్ ఉంది కనీసం అన్ని ఆచరణాత్మక ప్రయోజనం కోసం ప్రస్తుతం మనం తీసుకోవలసినది ఏంటంటే మనం అధ్యయనం చేస్తున్న ముమెంటం ఎనర్జీ ఇవన్నీ రేఖీయత ప్రాపర్టీని సంతృప్తి పరుస్తాము కాబట్టి మునము లీనియర్ ఆపరేటర్లను చూస్తున్నాము ఇక్కడ మరికొన్ని సూక్ష్మ భాగాలు ఉన్నాయి ఈ యాంటీలీనియర్ ఆపరేటర్ మీరు రెండుసార్లు రివర్సల్ చేసినట్లయితే ఇది టైం రివర్సల్ ఇది ఐడెంటిటీ కోసం మాత్రమే నిర్వచించబడింది ఇది కంటిన్యూస్ ఆపరేషన్ కోసం మాత్రమే నిర్వచించబడింది అనువాదం లేదా భ్రమణాల వంటి కంటిన్యూస్ ఆపరేషన్ కోసం ఆపరేటర్ లీనియర్ గా ఉండాలి మీరు దీనిని కూడా అజన్ వాల్యూ ఈక్వేషన్ ఆగా చూసారు ఇది నేను ఏదైనా ఒక ఆపరేటర్ కోసం నిర్వచించాను ఉదాహరణకు ఒక ఆపరేటర్ కోసం ఈ లాంబ్రాను అజెన్ వాల్యూ అంటారు మరియు ఫై ఐలు ఈ ఆపరేటర్ ఏ యొక్క అజెన్ స్థితిలు మీరు టీస్ నోటేషన్ అజెన్ వాల్యూ ఈక్వేషన్ ఉపయోగించాలి అంటే ఇది అజెన్ విలువ ఇది అజెన్ ఫంక్షన్ మరియు అజెన్ ఫంక్షన్ ఒకటి ఆపరేటర్ కు సంబంధించి అజన్ ఫంక్షన్ అవుతుంది కొన్నిసార్లు ఒకే అజన్ ఫంక్షన్ కూడా ఉండే మరొక ఆపరేటర్ ఉంటుంది అప్పుడు ఆపరేటర్లు రెండిటికీ ఒకే అజన్ ఫంక్షన్ ఉంటుంది ఈ అవకాశాలన్నీ ఉన్నాయి ఇది వేరే అజన్ ఫంక్షన్ కావచ్చు లేదా అదే అజన్ ఫంక్షన్ కావచ్చు ఇది ఒక అజన్ వాల్యూ ఈక్వేషన్ మరియు ఈ ప్రాపర్టీని సంతృప్తి పరచడానికి మనకు లీనియర్ ఆపరేటర్లు కూడా కావాలి ఇది కూడా అని చెప్పాను మీరు ప్రారంభ స్థితిని తీసుకున్నప్పుడల్లా ఈ సై మీకు కొత్త స్థితిని ఇస్తుంది మీరు దానిని సైగా డాగర్తో మరియు సైతో భర్తీ చేయవచ్చు ఆపై ఆ లోపల ప్రొడక్ట్ ప్రాపర్టీ స్టార్ ని కలిగి ఉండాలి మరియు తరువాత మనము గమనించదగిన వాటి కోసం వాటి అంచనా విలువలు రియల్ గా ఉండాలని కూడా చెప్పాము ఈ ప్రాపర్టీ కలిగి ఉండాలి ఏ దశకు సమానంగా ఉంటుందని మనము చెప్పాము సై స్థితి పైడి బై డిఎక్స్ ఎక్స్పెక్టేషన్ వాల్యూను కనుగొనమని నేను మిమ్మల్ని అడిగాను మరియు మీరు బరువు ఫంక్షన్ రూపవాదంలో దీన్ని చేశారు గ్రౌండ్ స్టేట్ లేదా మొదటి ఉత్తేజిత స్థితిలో పార్టికల్ ని తీసుకోండి మరియు ఇది గ్రౌండ్ స్టేట్ అయితే ఈ ఎక్స్పెక్టేషన్ వాల్యూను తీసుకోవచ్చు ఇది సున్నా నుండి ఎల్సై వరకు ఇంటిగ్రల్ గా ఉండాలి సై ఒకటి ఎక్స్ డి బై డిఎస్సై ఒకటి ఎక్స్ మీరు ఒక పెట్టెలో ఒక పార్టికల్ కోసం మాత్రమే చేయటం కాదు మీరు జనరల్ గా ఒక శ్రీ పార్టికల్ ని తీసుకోవచ్చు మీరు దీన్ని మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు మరియు వేవ్ ఫంక్షన్ అదృశ్యం అవ్వాలి అని చెప్పండి ఇది ఎల్ రెండు ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీకి చెందినది వేవ్ ఫంక్షన్ అనేది ప్లస్ లేదా మైనస్ ఇన్ఫినిటీ వద్ద అదృశ్యం కావాలి మరియు మీరు దీని మీద పని చేయవచ్చు దయచేసి దీని ఇది నెగటివ్ ఇంటిగ్రల్ గా ఉంటుందని మీరు చూస్తారు ఇది డి ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీకి ప్రతికూలంగా ఉండే స్టార్ సరే కాబట్టి మీరు ఎఎక్స్ సైలో ఒకటి డిఎచ్ డాగర్ సై ద్వారా డిఎచ్ ను కలిగి ఉండవచ్చు డిఎస్ ఎక్స్పెక్టేషన్ వాల్యూ నెగటివ్ బి ద్వారా డిఎచ్ డాగర్ తో సమానంగా ఉంటుందని మనము చూపగలము జనరల్ కాంప్లెక్స్ ఎ ప్లస్ అబిలో ఎక్స్పెక్టేషన్ వాల్యూలు ఒకేలా ఉంటే మళ్ళీ ఏమిటి దీన్ని ఏ ప్లస్ బి అని రాద్దాం ఇది మైనస్ ఎం మరియు బి నెగెటివ్ సంకేతంతో చెబుతుంది ఈక్వల్ టు మైనస్ ఎ మైనస్ ఎ ఈక్వల్ టు సున్నా కాబట్టి మనుగడలో ఉన్నది బి మాత్రమే బి అనేది పూర్తిగా ఇమాజినరీ మనం డెల్ బై డెల్ ఎక్స్ ఆపరేటర్ ద్వారా ఎక్స్పెక్టేషన్ వాల్యూను తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ వాల్యూలు పూర్తిగా ఇమాజినరీవి అని చూపవచ్చు అవి పరిశీలించదగిన వాటికి అనుగుణంగా ఉండవు పరిశీలించదగినవి రియల్ అజన్ వాల్యూలను కలిగి ఉండాలి మరియు మీ క్లాసికల్ ఫలితాలకు సంబంధించి ఫెస్ దీరం ద్వారా అందించే నిరీక్షణ విలువలు రియల్ గా ఉండాలి దానిని రియల్ చేయగల ఏకైక మార్గం మీరు ఇక్కడ ఒక ఆహెచ్ క్రాస్ ను ఉంచడం మరియు ఇది మైనస్ ఆహెచ్ క్రాస్ అవుతుంది క్షమించండి ఇది మైనస్ హెచ్ క్రాస్ కాబట్టి ఇది ప్లస్ హెచ్ క్రాస్ అవుతుంది మొమెంటం ఆపరేటర్ కోసం మైనస్ హెచ్ క్రాస్ డెల్ బై డెల్ ఎక్స్ ద్వారా ఎందుకు అని కూడా ఇది వస్తుంది డెలివేషన్ ఎలా జరుగుతుందో మీకు తెలియదని నేను అనుకోను ఆపరేటర్ గా లీనియర్ ముమెంటం మైనస్ హెచ్ క్రాస్ డెల్ బై డెల్ ఎక్స్ అని చూపించడానికి ఈ ప్లస్ మరియు ఈ మైనస్ మీకు అదే ఇస్తుంది అప్పుడు ఇక్కడ మైనస్ గుర్తు లేదు నేను ఏ ప్లస్ ఆర్బితో తీసుకుంటాను క్రమించండి ఏ మైనస్ ఆర్బి కదా ఎందుకంటే అక్కడ డాగర్ ఉంది అంటే ఈ బి రెండు మాత్రమే కొట్టివేయబడతాయి అందుకే పరిశీలించదగిన వాటి ఎక్స్పెక్టేషన్ వాల్యూలు రియల్ గా ఉండాలి ఉదాహరణను బొమ్మ తీసుకోండి ఈ డి బై డిఎఫ్ ఆపరేటర్ ద్వారా ఎలా చేయాలి మనము ఆ అధ్యయనం చేసే అన్ని పరిశీలించదగినవి రియల్ గా ఉండాలి కాబట్టి ఆ ఆపరేటర్లను సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్లు అంటారు డాగర్ తో సమానంగా సూచించబడే వాటిని హెర్మిటియన్ ఆపరేటర్ అని కూడా పిలుస్తారు హెర్మిటియన్ మరియు సెల్ఫ్ అడ్జాయింట్ మధ్య కొద్దిగా తేడా ఉంది కానీ ఈ కోర్సు కోసం అన్ని ఆచరణాత్మక ప్రయోజనం కోసం మనం తీసుకోగలిగితే ని సెల్ఫ్ అడ్జాయింట్లా పిలుస్తాము మనకు దాని గురించి అవసరం లేదు మీరు ఆపరేటర్ డొమైన్ ను చూడటంలో ఇది ఒక అధికారిక మార్గం మరియు మనకు అది అవసరం లేదు నేను మీకు ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫారం ను పరిచయం చేశాను దాంట్లో ఏం చెప్పబడింది ఈ పనులన్నింటిలో ఒక స్క్వేర్ సంగ్రహ క్రమాన్ని మరియు ఫైనైట్ డైమెన్షనల్ లేదా లెక్కించదగిన ఇన్ఫైనైట్ పరిమాణాన్ని కలిగి ఉంటే కానీ మనము కే కంటిన్యూమ్ గా తీసుకొని ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫారం చేసినప్పుడు అక్కడ కూడా ఇది నిజానికి లెక్కించలేని కంటిన్యూమ్ లీనియర్ వెక్టర్ స్పేస్ కదా కాబట్టి ఇది మన వద్ద ఉన్న ఈ కే ఎన్ల సెట్ ఇది పీరియాడిక్ ఫంక్షన్ల కోసం ఎస్ యొక్క ఫైవ్ ఎన్ కి అనుగుణంగా ఉంటుంది మనకు కే ఉంటుంది ఇది మనకు వ్రాసిన దానికి సమానంగా ఉంటుంది అంటే ఈ నుండి ఆకే ఎక్స్ ప్రాతిపదిక ఫంక్షన్గా దీనికి వివిక్త ఇండెక్స్ ఉంటుంది కాబట్టి కే ఎన్ఎస్ అనేది అనుమతించబడిన వేవ్ వెక్టర్ సమితి దానికోసం మనకు ఈ సంబంధిత ఫైవ్ ఎన్ ఆఫ్ ఎక్స్వేవ్ ఫంక్షన్లను కలిగి ఉన్నాము కానీ మనము కూడా వేవ్ ప్యాకెట్లోకి చూశాము ఇక్కడ మనము ఆ కే ఎట్స్ అవసరమైన బేస్ ఫంక్షన్లను ఉపయోగించాము మరియు కే ఒక కొనసాగింపు ఆవర్తనతతో మనము కే ఎన్ని ఆర్ ద్వారా టూ ఎన్ పేలాగా చూపించాము ఇక్కడ ఈ కే ఇక్కడ నిజానికి కండిషన్ లేదు కే గానే ఉంటుంది కే ప్లస్ కే కాబట్టి ఇది ఉంది డీకే చాలా చిన్నది కాబట్టి ఇది కంటిన్యూ ఈ వెక్టర్ స్పేస్ లెక్కించదగినది అయితే ఇది ఇన్ఫైనైట్ డైమెన్షనల్గా ఉంటుంది ఒక పెట్టెలో స్టేషనరీ స్థితిలో ఉన్న పార్టికల్ వలె మీరు రాసిన ఫై ను చూస్తే కప్ ఆఫ్ అనేది ఉండదు ఇది ఇన్ఫైనైట్ డైమెన్షనల్ కానీ లెక్కించదగినది అనే అర్థంలో ఇది సిరీస్ కూడినది కానీ మీరు ఒక ఉచిత పార్టికల్ ని చూస్తే ఈ ప్రాతిపదిక ప్రమేయాలు కూడా ఒక లీనియర్ వెక్టర్ స్పేస్ కోసం ఉంటాయి కానీ ఇక్కడ ఒక కంటిన్యూమ్ ఉంది ఎందుకంటే ఒక లీనియర్ వెక్టర్ స్పేస్ ఉంది కాబట్టి లెక్కించలేని లీనియర్ వెక్టర్ స్పేస్ ఉంటుంది మీకు కొన్ని సాధారణ ఉదాహరణలను చూపడం ద్వారా నెమ్మదిగా మీకు నైరుప్య నొటేషన్ గురించి చెప్తాను మీరు అభినందిస్తున్నారని ఆశిస్తున్నాను ఇక్కడ మనం లెక్కించలేని కంటిన్యూయం లీనియర్ స్పేస్ లోనికి ప్రవేశిస్తాం మనం చేయడం ప్రారంభించగల కొన్ని విషయాలు మనము పొజిషన్ స్పేస్ లో ఆధార స్థితులను ప్రవేశపెట్టవచ్చు ఎక్స్ అనేదికే వంటి కంటిన్యూయం వలె మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు కొనసాగుతుంది నేను అధికారికంగా ప్రత్యక్ష నోటేషన్ను అనుసరిస్తాను పొజిషన్ స్పేస్ లో అనుమతించిన ఆధార స్థితులను ఎక్స్ ద్వారా వ్రాయండి ఈ నిరంతర వెక్టర్ స్పేస్లో మీరు సంపూర్ణత మరియు ఆర్థో నార్మాలిటీని ఎలా వ్రాస్తారు మీరు వివిత్త పద్ధతిలో చేసినట్లే మీరు ఎన్పై సమ్మేషన్ ఉన్న చోట డిఎస్ పై ఇంటిగ్రల్ గా మాత్రమే భర్తీ చేయాలి ఎందుకంటే ఎక్స్ అనేది మనకు కంటిన్యూమ్ లీనియర్ వెక్టర్ స్పేస్ లెక్కించలేని వేరియబుల్ అన్ని స్థానాలపై సంగ్రహించబడిన ఒక బాహ్య ప్రొడక్ట్ ఉంది కానీ స్థానాలు నిరంతరాయంగా ఉన్నాయి సమ్మేషన్ చేయటంలో పాయింట్ లేదు మీరు ఇంటిగ్రేషన్ చేయాలి మీరు ఒక రకమైన బాక్స్ బాక్స్లో ఉన్నారని అనుకుందాం బంతి ఎల్ రెండు మూడు ఎల్ వద్ద మాత్రమే పడుతుందని మీకు తెలుసు అప్పుడు ఈ పోజిషన్ విచక్షణగా మారుతుంది అప్పుడు ఇంటిగ్రేషన్ను తీసివేయవచ్చు మీరు సమ్మేషన్ ఉంచవచ్చు కానీ నేను పార్టికల్ అనేది ప్లస్ ఇన్ఫినిటీ నుండి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఎక్కడైనా ఉండవచ్చని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇది దానికి బాగా నిర్వచించబడ్డ పొజిషన్ ఆధారం మరియు కంటిన్యూయం వెక్టర్ స్పేస్ కొరకు మన సంపూర్ణత మరియు ఆర్థోగనాలిటీని అనుసరించడం మనము దీని యొక్క సంపూర్ణత సంబంధాన్ని నిర్వచించవచ్చు మరియు ఆర్థోగనాలిటీ అనేది ఒక పార్టికల్ కి పరిమితం చేసే డెల్టా ఫంక్షన్ ఆ అనేది టూ డైమెన్షన్ కి వెళితే ఏమవుతుంది ది ఎక్స్డీవై రెండు ఇంటిగ్రేషన్లు ఉంటాయి నేను వ్రాసిన స్థితి అయితే అనేది ఎక్స్వై బాహ్య ప్రొడక్ట్ ని వ్రాయగలను మరియు మనం దీన్ని చేయగలము ఇక్కడ ఏమి జరుగుతుందో అదితో డైమెన్షన్ లో డైరైడ్ డెల్టా ఫంక్షన్ అవుతుంది నేను మిమ్మల్ని దీని ద్వారా తీసుకు వెళుతున్నాను తద్వారా మనము నెమ్మదిగా చూస్తాము మీరందరూ చదివిన మీరు చూస్తున్న వేవ్ ఫంక్షన్ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుంటారు మీరు వేవ్ ఫంక్షన్ని వ్రాయవచ్చు లేదా మీరు కెట్టే డైరెక్ట్ ఫార్మలిజం నిర్వచించవచ్చు మరియు పొజిషన్ అలాగే అదిమూర్తము ఆధారములలో కే మరియు ఈ పొజిషన్ ఆధారంగా మీరు అధ్యయనం చేసే వేవ్ ఫంక్షన్లను ఎలా పొందాలో మనము చూడవచ్చు అందుకే నేను పొజిషన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను మీరు ఏ ప్రాతిపదికనైనా విస్తరించవచ్చు అదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు దానిని మొమెంటం ప్రాతిపదికన మాత్రమే విస్తరించాల్సిన అవసరం లేదు మీరు దానిని పొజిషన్ ఆధారంగా విస్తరించవచ్చు మీరు ఎనర్జీ ఆధారంగా విస్తరించవచ్చు మీరు దానిని సూపర్ పోస్ట్ వేవ్ గా విస్తరింపజేసినప్పుడు బాక్స్ లోని మీ అన్ని పార్టికల్ వలె ఇది శక్తి ఆధారంగా ఉండే స్టేషనరీ స్థితిని తీసుకుంటోంది వాటిపై ఉన్న సై హామిల్టోనియన్ ఆపరేటర్ మీకు నిర్దిష్ట ఎనర్జీని అందించాయి ఎన్వ ఉత్తేజిత స్థితి ఎనర్జీ అదిశక్తి ఆధారం కాబట్టి ఇక్కడ నేను సైని పొజిషన్ ఆధారంగా చేయగలను ఎందుకు కాదు ఏదైనా ఆధారం సరిపోతుంది నేను అలా చేస్తే నేను ఐడెంటిటీ ఆపరేటర్ ని ఇన్సర్ట్ చేయగలను మనము దీనిని ఈ అంతర్గత ప్రొడక్ట అని పిలుస్తాము ఇది ఒక ఏకపక్ష స్థితి సై నిర్దిష్ట స్థానంలో ఉండటానికి పోర్టబిలిటీ వ్యాప్తి పొజిషన్ ఆధారంగా ఈ పోర్టబిలిటీ వ్యాప్తిని మీరందరూ వేవ్ ఫంక్షన్ గా అధ్యయనం చేస్తారు మీరు వేవ్ ఫంక్షన్లుగా చూస్తున్నది ఏకపక్ష స్థితి సై కోసం పోర్టబిలిటీ వ్యాప్తి తప్ప మరొకటి కాదు ఎక్స్పోజిషన్ లో ఉండటం ఈ అంతర్గత ప్రొడక్ట్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు దానిని మనం వేవ్ ఫంక్షన్ అని పిలుస్తాము మీరు వేవ్ ఫంక్షన్లను చేసినప్పుడు మీరు వెళ్లి దానిని అంతర్గత ప్రొడక్ట్ గా భర్తీ చేయవచ్చు మరియు ప్రతిదీ స్థిరంగా ఉందో లేదో చూడటానికి ప్రయత్నించవచ్చు దీనినే మనం వేవ్ ఫంక్షన్ అని పిలుస్తాము ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏమిటి ఇది సైజ్ స్టేట్ లో సిద్ధం చేయబడిన సిస్టమ్ కోసం కూడా చెప్పాను కొంత ఆపరేటర్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఎక్స్ ఉదాహరణకు దీనిని పొజిషన్ ఆపరేటర్ గా తీసుకుందాం క్వాంటం మెకానిక్స్ లో ప్రత్యక్ష సమమానంలో సరిస్థితిలో ఉంటే అప్పుడు నేను వ్రాసేది ఇదే కానీ దానికి సమానంగా నేను ఈ కుండలీకరణాన్ని చొప్పించగలను ఇది గుర్తింపు ఆపరేటర్ తప్ప మరొకటి కాదు నేను ఇక్కడ చేసింది అదే ఒకసారి నేను ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ని ఉంచినప్పుడు ఈ ఎక్స్ తో ఉన్న ఈ సై మీ వేవ్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ అని మీరు చూడవచ్చు అప్పుడు ఎక్స్ ఆధారంగా ఎక్స్ ఆపరేటర్ మీకు అజెన్ వాల్యూ ఈక్వేషన్ని ఇస్తుంది ఎక్స్ ఆపరేటర్ ఎస్ స్థితిపై పనిచేస్తుంది మీకు అజెన్ వాల్యూ ఎక్స్ సార్లు ఇస్తే అప్పుడు ఎక్స్ ఆపరేటర్ పోయి మీరు అజెన్ వాల్యూ పొందుతారు అప్పుడు మనం సై అంతర్గత ప్రొడక్ట్ ని వదిలివేశాము అది ఏమిటి మనము పొజిషన్ ఆధారంగా ఆపరేటర్ ఎక్స్ నిర్వచించబోతున్నాము ప్రత్యేకంగా ఒక ఎక్స్ నాట్ తీసుకుందాం ఇది స్థానం ఆధారం అయితే ఎక్స్ నాట్ పొజిషన్ పై ఉన్న స్థానం ఆపరేటర్ మీకు కొంత మొమెంటంతో ఒక పొజిషన్ తీసుకుంటుందని నేను అనుకుంటాను మరియు నేను ఆ పొజిషన్ యొక్క సంఖ్యను బయటకు తీయాలని అనుకుంటున్నాను ఎక్స్ నాట్ పొజిషన్ ఆపరేటర్ వద్ద ఉందని చెప్పండి ఇది స్థితిని తాకుతుంది మీరు స్థానం అజెన్వాళ్ళును పొందుతారు ఇది ఆ పొజిషన్ గురించి సమాచారాన్ని ఇస్తుంది మరియు ఎక్స్ నాట్ కాబట్టి ఇది అజెన్ వాల్యూ ఎక్స్ నాట్ మరియు కెట్ ఎక్స్ నాట్ తో ఉన్న పొజిషన్ ఆపరేటర్ కి అజెన్ వాల్యూ ఈక్వేషన్ దీనిని నేను అజెన్ ఫంక్షన్ గా పిలుస్తాను పొజిషన్ ప్రాతిపదిక అంటే మనం దీనిని ఉపయోగిస్తే అవి పొజిషన్ ఆపరేటర్ యొక్క అజెన్ స్టేట్స్ అని అర్థం అప్పుడు నేను సై ఎక్స్ ఆపరేటర్ సై అని ఏదీ వ్రాసినా నేను అధికారికంగా అజన్ని ని కలిగి ఉండగలను మరియు ఇక్కడ డి ఎచ్ఎక్స్బీని సమగ్రపరచవచ్చు ఆపై నేను అజన్లో ఎక్స్ ఆపరేటర్ని కలిగి ఉన్నాను ఇది ఎక్స్ కంటే సమగ్రమైనది నేను దానిని తీయగలను ఇది సమస్య కాదు ఎత్తో సై అవుతుంది మీరు ఎచ్లో ఎక్స్ ఆపరేటర్ ని కలిగి ఉన్నారు అది మీకు అజన్ వాల్యూ ఎట్స్ నాట్ ఇంకా అస్పష్టంగా ఉంది నేనే ఇంతకు ముందు రాశాను కానీ పరిశీలించదగినవి అన్ని అజెన్ విలువలు రియల్ మీ స్థాన ఆపరేటర్లు అందరూ ప్రక్కనే ఉన్న ఆపరేటర్ మీరు ఎక్స్టార్ కావాలనుకుంటే ఎక్స్టార్ మీరు వ్రాయవచ్చు కానీ ఎక్స్టార్ అన్ని గమనించదగిన వాటికి సమానంగా ఉంటుంది అజన్ విలువలు ఎల్లప్పుడూ నిజమైనవి కాబట్టి మీరు స్టార్ వ్రాయాలి ఇది గమనించదగిన ఇతర ఆపరేటర్ అయితే అది వ్రాయాలి అప్పుడు సాంకేతికంగా నేను అక్కడ ఒక స్టార్ ఉంచాలి లేకపోతే నేను అక్కడ ఒక స్టార్ ఉంచవలసిన అవసరం లేదు అంగీకరిస్తున్నాను ఇక్కడ నేను ఎక్స్నాట్ విత్ ఎక్స్ ఆపరేటర్ అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు అధికారికంగా ఎక్స్నాట్ ని ఎక్స్ నాట్ అర్జెన్ వాల్యూ తో స్టార్గో వ్రాశారు అయితే ఇది పరిశీలించదగిన లాంబ్రా ఈక్వల్ లాంబ్రా స్టార్ అయినందున అజెన్ విలువ నిజమైనది కాబట్టి మనం స్టార్ పెట్టాల్సిన అవసరం లేదు అప్పుడు సైతో వచ్చే ఇంకేమీ మిగిలి ఉంది ఈ ముక్క మేము దానిని ఎక్స్ యొక్క వేవ్ ఫంక్షన్ సెస్ఐ అని పిలుస్తాము మరియు మేము దీనిని ఎక్స్ యొక్క సై అని పిలుస్తే దీనిని డి ఎక్స్పై విలీనం చేయబడిన ఎక్స్ సై స్టార్ అని పిలవాలి మీరు మీ మునుపటి క్వాంటం మెకానిక్స్ తిరిగి పొందుతారు అక్కడ మీరు వేవ్ ఫంక్షన్ ఫార్మిజనిజంలో చేశారు కానీ ఇక్కడ నాకు డైరెక్ట్ రొటేషన్ ఉంది కాని నేను స్థానం ఆధారిత పూర్తి గుర్తింపు ఆపరేటర్ను స్థానం ప్రాతిపదికన చేర్చాను ఆపై తెలిసిన వేవ్ ఫంక్షన్కి వెళ్లాను ఈ నోటేషన్ ని చాలా చక్కగా చూడండి మీరు వేవ్ ఫంక్షన్ మరియు స్టేట్ వెక్టర్ ఫార్మలిజం మధ్య ముందుకు వెనుకకు వెళ్లవచ్చు ఈ కోనేయ బ్రాకెట్ నిజంగా చాలా గొప్పది నాకు తెలియదు ఇప్పుడు మనమందరం విశ్వవ్యాప్తంగా దీనిని అనుసరిస్తాము మీరు యూనిట్ ఆపరేటర్ ను ఎప్పుడైనా వినియోగించుకోవడం ద్వారా దీనిని ఉపయోగించడం ప్రారంభించగలరని నేను కోరుకుంటున్నాను నేను స్థాన ఆపరేటర్ ను అభ్యర్థిస్తున్నట్లుగా నేను ఎప్పుడైనా సౌకర్యవంతంగా చూస్తే నేను స్థానం ఆపరేటర్ ను స్థాన ప్రాతిపదికన ఉంచుకుంటాను నేను మొమెంటం ఆపరేటర్ ను పరిశీలిస్తే నేను యూనిట్ ఆపరేటర్ ఏ ప్రాతిపదికన అయినా చేయవచ్చు నేను కూడా ప్రాతిపదికను పెట్టగలను దాన్ని చూడటం ప్రారంభించండి ఆ మొమెంటం ప్రాతిపదికన చేయడం ప్రారంభించండి మరియు మొమెంటం ప్రాతిపదికన సంబంధిత మొమెంటం ఆపరేటర్ మీకు సరైన అజెన్ వాల్యూలను అందజేస్తుంది స్థానం ఆధారంగా మొమెంటం ప్రాతిపదికన మీరు ఏమి చేస్తారు మరలా మీరు దీన్ని ఇన్సర్టిన్ యూనిట్ ఆపరేటర్ ని చేయండి దాన్ని అధికారికంగా వ్రాయనివ్వండి నేను డిపి అని వ్రాయగలిగే తాన ఆధారం మీకు ఉంది ఇది ఎక్స్ లో పనిచేస్తున్న గుర్తింపు ఆపరేటర్ తప్పు ఏమీ లేదు కాబట్టి నేను ఎక్స్ ని తీసుకుంటే ఇది డి స్థితి పి మరియు పీ యొక్క ఈ అంతర్గత తో కలిపి ఈ అంతర్గత ఉత్పత్తి ఏమిటో ఒకరు కనుగొనవలసి ఉంటుంది మరియు మేము దీన్ని ఏదో ఒక సమయంలో చేస్తాము మరియు ఇది హెచ్ క్లాస్ ద్వారా అపిఎక్స్ నుండి ఈ కి ఉన్నట్లు చూపుతుంది ఇది హెచ్ క్లాస్ ద్వారా అపిఎక్స్ కి ఈగా మారుతుంది ముమెంటం ప్రాతిపదికన మధ్య ఒక ఆధారం నుండి మరొక ఆధారానికి వెళుతూ మరియు స్థానం ఆధారంగా మేము దీని కొంత కోణంలో నిరూపిస్తాము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కానీ మీ కోసం పరిచయం చేశాము కంటిన్యూమ్ లీనియర్ వెక్టర్ స్పేస్ లో యూనిట్ ఆపరేటర్ ఉంది లెక్కించలేని లీనియర్ వెక్టర్ స్పేస్ ఇది సంపూర్ణత పరిస్థితి మరియు మొమెంటమ్ స్పేస్ లో సంబంధిత ఆర్థోగోనాలిటీ పరిస్థితి పీపీ అవుతుంది మీరు ఒక డైమెన్షన్ లో ఉంటే మీకు పిఎస్ పిఎచ్ ప్రైమ్ ఉంటే ఇది పిఎక్స్ మైనస్ పిఎస్ ప్రైమ్ డెల్టా ఫంక్షన్ అవుతుంది మీరు లెక్కించలేని క్వాంటంగా ఉన్నప్పుడు మీరు లీనియర్ వెక్టర్ స్పేస్సా ఉన్నప్పుడు మీరు ఆర్దో నార్మాలిటీ కోసం డెరైవ్ డెల్టా ఫంక్షన్ని కలిగి ఉంటారని మేము గుర్తుంచుకోవాలి మేము దీన్ని ఫంక్షన్ స్పే చేసాము మీరు వెనుకకు వెళ్లి తిరిగి వ్రాసే ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్లతో చేసే పనిని పోలి ఉంటుంది అవన్నీ అక్కడ కనిపిస్తాయి కాబట్టి యొక్క అబ్స్ట్రాక్ట్ స్టేట్ సైలు ఉన్న సిస్టమ్ కోసం ఈ వేవ్ ఫంక్షన్ ఫార్మలిజంలో లేదా ఇక్కడ మరియు రెండు సమానమైన పొజిషన్ ఆపరేటర్ కోసం ఈ నిరీక్షణ విలువను రూపొందించవచ్చు ఇది మీరు మీ మొదటి సంవత్సరం కోర్సులో చేసిన సైజ్ స్టారేట్స్యత్స్ అంచనా వేయడానికి సరిగ్గా సమానం ఒకసారి మేము నిరీక్షణ విలువలలో ఆపరేటర్లను కలిగి ఉన్నాము మీ ప్రామాణిక విచలనానికి సమానమైన మూల్యాంకనంలో అనిశ్చితి ఏమిటో కూడా మేము చూడాలనుకుంటున్నాము స్థానం ఆపరేటర్ యొక్క స్క్వేర్ యొక్క నిరీక్షణ విలువను కనుగొనడం అంటే ఎక్స్ యొక్క నిరీక్షణ విలువను తీసివేయడం అని మీరు ఎలా నిర్వచిస్తారు ఆపై స్క్వేర్ ను ప్రామాణిక డీవియేషన్ వంటి స్క్వైర్ ని తీసుకోండి మీరు దీన్ని అంచనా విలువపై చేయాలి మీరు స్క్వేర్తో చేశారో చూడండి ధన్యవాదాలు కాబట్టి ఒక చదరపు ఉండాలి లేదా మీరు చదరపు డెల్టా ఎక్స్ స్క్వేర్ రాయవచ్చు నేను ఈ కొలత సమస్యలపై కొంత సమయం గడపాలనుకుంటున్నాను మీరు స్థానాన్ని కొలవాలనుకుంటే మీకు ఇచ్చిన శక్తిని కొలవాలనుకుంటే ఆ స్థితి యొక్క శక్తి ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది ఉదాహరణకు మీరు హామిల్టోనియన్ ఆపరేటర్ ని ఆపరేట్ చేసే స్టేషనరీ స్థితి అయితే ఇది ఎఫ్రెన్ఫెస్ట్ సిద్ధాంతం ద్వారా హామిల్టోనియన్ యొక్క నిరీక్షణ విలువను కనుగొనడానికి సమానం అది శక్తి లేదా సగటు శక్తికి సమానంగా ఉండాలి కానీ అది స్థితి ఒక అజన్ స్టేట్ అయితే అది మీకు ఖచ్చితమైన శక్తిని ఇస్తుంది హామిల్టోనియన్ కొంత సై ఎన్ పై దాని పని ఈ ఎన్సార్లు ఎన్ మరియు మీ స్థితి సై ఎన్లో ఉంది అనుకుందాం ఇది సై ఎన్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇది ఇక్కడ మీకు ఏమి ఇస్తుంది సిద్ధం చేయబడిన స్థితి ఖచ్చితమైన అజెన్ వాల్యూలు ఉన్నట్లయితే మేము ఆ స్థితి యొక్క శక్తిని కొలవడానికి ప్రయత్నిస్తాము లేదా ఆ స్థితిలో తయారు చేయబడిన సిస్టమ్ యొక్క సగటు శక్తిని కనుగొనడానికి ప్రయత్నిస్తాము రెండూ మీకు కొంత శక్తి వాల్యూను అందిస్తాయి కానీ మీరు సూపర్ పోస్ట్లేట్ల కోసం అంచనా విలువలలో సరిగ్గా ఏమి చేస్తున్నారు నాకు సై ఎన్లో ఒక సూపర్ పొజిషన్ సిఎన్ ఉంటే మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు మీరు కొలత చేయడానికి ప్రయత్నించినప్పుడు సిస్టమ్ ఒక నిర్దిష్ట స్థితికి కూలిపోతుంది మనకు తెలియని స్థితి సిస్టంలో ఈ స్టేషనరీ స్థితులు సాధ్యమవుతాయని నేను మీకు చెప్పాను అనుకుందా నాకు కొంత విలువ కూలిపోతుందని తెలుసు కానీ నేను సిఎన్ని ఎలా నిర్ణయిస్తాను మీరు ఒకే విధంగా తయారు చేయబడిన వ్యవస్థను తీసుకుంటారు ఒకేలా తయారు చేయబడిన ప్రతి వ్యవస్థలో వాటిని వందల చొప్పున తీసుకుందాం ఒకేసారి కొలత చేయండి మరియు ప్రతి అడ్డు వరుస ఒకే విధమైన వ్యవస్థను కొలిచే విధంగా పది వరుసలను తీసుకోండి మీరు ఈ వన్ ఎనర్జీ అని అంటారు ఎవరైనా ఈ టూని ఎనర్జీ అని అంటారు మరియు అలా అని అది అనంతమైతే మీలో ఎంతమందికి ఈ వన్ వచ్చింది మీలో ఎంతమందికి ఈ టూ వచ్చింది అని నేను కనుక్కోగలను నేను సగటు ఆ ఎన్ సి ఎన్ స్క్వేర్ అనేది శక్తి విలువను ఈన్ గా కనుగొనే సంభావ్యతను తీసుకోగలను మేము దీన్ని ఎల్లప్పుడూ సాధారణీకరించడానికి తీసుకుంటాము కాబట్టి సైస్థితి సాధారణీకరించబడుతుంది దీని అర్థం ఒకదానికి సమానం అంటే ఇది మీరు అనంతంగా ఒకే విధంగా సిద్ధం చేయబడిన వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు నిర్దిష్ట శక్తి కోసం మీరు వేర్వేరు శక్తులను కలిగి ఉన్న ప్రతి సిస్టమ్ను ఏకకాలంలో కొలిచేందుకు ప్రయత్నించండి కానీ మీరు ఆ స్టేట్ టేబుల్ ను తీసుకుంటే వీటిలో ఎన్ని సిస్టమ్లు ఈ ఒకటి పొందాయో మీరు నిజంగా మోర్సియన్ స్క్వేర్ ని కనుగొనవచ్చు ఇది మేము స్టేట్ వెక్టర్ నుండి సమాచారాన్ని పొందుతాము మరియు ఈ మోర్సియన్ స్క్వేర్ విధంగా తయారు చేసిన ప్రాతిపదికన చేయడం ద్వారా మేము కనుగొంటాము కొలత నేను ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకుంటుందో అలా కొలతను తయారు చేస్తున్నప్పుడు అతను ఒక కొలతను చేస్తున్నాడు అతను ఈ వన్ లేదా ఈ టూ లేదా ఈ త్రీ లేదా మరేదైనా పొందుతాడు లేదో అతనికి తెలుసు అయితే సిస్టమ్ శక్తి ఈ వన్ టూ ఈ త్రీతో స్టేషనరీ స్టేట్లను కలిగి ఉంటే అది ఖచ్చితంగా ఆ సెట్లో ఉంటుంది అతను కొలత చేసినప్పుడు అతను ఒక పాయింట్ పొందలేడు ఒకసార్లు మరియు ఒకటి అతను ఈ ఒకటి లేదా ఈ రెండు పొందుతాడు అతను కొలవలేడు అతను స్టేషనరీ స్టేట్ ఎనర్జీ అజెన్ వాల్యూలు ఒకదానిని మాత్రమే కొలుస్తాడు ఇది స్టేషనరీ స్టేట్ ఎనర్జీ అజెన్ వాల్యూ కొలుస్తుంది ఎవరికీ తెలియదు అతను ఈ వన్ ఈ టూ ఈ త్రీ మరియు మొదలైనవి పొందుతాడు కాని మీరు మధ్యలో ఎక్కడా పొందలేరు కాని అతను ఈ వన్ప్లస్ పాయింట్ వన్ లేదా మరేదైనా పొందలేడు అతను దానిని పొందలేడు అది ఖచ్చితంగా కాని అతను దేనిని పొందుతాడో అతనే కాదు అక్కడ సంభావిత చిత్రంలోకి వస్తుంది అది మీరు చేయలేనిది ఏమీ లేదు స్థితి సైపై పరిశీలకుడి ద్వారా కొలత స్టేషనరీ స్థితిలోకి వెళ్లేలా చేస్తుంది దీనిని మేము వేవ్ ఫంక్షన్ యొక్క పతనం అని పిలుస్తాము మరియు మీరు ఏమి జరుగుతుందో ఊహించలేని శక్తిని కలిగి ఉంటారు కాని మీరు కొలత కోసం ఎన్భుకేలా తయారు చేయబడిన వ్యవస్థను తీసుకుంటే అది దాదాపు అజన్ స్థిర విలువ యొక్క సెట్ అవుతుంది మేము అజెన్ సిస్టమ్ యొక్క శక్తిని కొలవడానికి ముందు అనేది సిస్టం యొక్క స్థితి ఇది శక్తి అజెన్ విలువ యొక్క సెట్లో ఒకటిగా మాత్రమే ఉంటుందని మేము చెప్పగలం మీరు ఒక కొలత చేసిన తర్వాత ఏ శక్తి అజన్ విలువను మీరు చెప్పలేరు మీరు ఈ కొలత చేసినప్పుడు స్థితి శక్తి అజన్ విలువలలో ఒకదానికి కూలిపోతుంది నేను ఈ సన్యాసిని సైలో ఆపరేటర్లో చేసినప్పుడు ఇది ఎన్సి పై సమ్మేషన్ పై హెర్మిషియన్ ఆపరేటర్ అయినప్పుడు నేను ఏమి పొందుతాను అంటే నేను కొన్ని నిర్దిష్ట ఈ ఎం స్థితిని పొందుతాను కాబట్టి సై ఎం స్థితి మరియు దీని తర్వాత అతను హామీలతోనియన్ని కొలవడం ప్రారంభించినప్పుడు అది మీకు శక్తిని ఇస్తుంది మరియు అది ఆ తర్వాత స్టేషనరీ స్థితిలో ఉంటుంది ఏకపక్ష స్థితిలో కొలవడానికి ప్రయత్నిస్తున్న పరిశీలకుడు స్టేట్ సైడ్ కొన్ని స్టేషనరీ స్థితిని కూలిపోతుందని చూస్తారు ఇది స్టేషనరీ స్థితి అతను కొలిచినప్పుడు మీకు తెలుసు ఇది ఒక నిర్దిష్ట ఎం కాదని అతను కలిగి ఉన్న తరువాత అది అంతటా అది సై ఎమ్మలి ఉంటుంది అతను దానిపై కొలత చేస్తే అతనికి కొత్త శక్తి లభించదు అతను అదే ఎం ను పొందుతాడు అది స్పష్టంగా ఉంటుంది పై కొలత సై నుండి సై ఎం వరకు కూలిపోతుంది ఒక నిర్దిష్ట ఇజెన్ స్థితి మరియు ఇది కొలిచే శక్తిని కలిగి ఉంటుంది ఆ తరువాత మనం మళ్ళీ శక్తిని కొలవడానికి పునరావృతం చేస్తే అది ఆ స్థితిలోనే ఉంటుంది అప్పుడు మనకు ఒక అంచనా సమాధానం ఉంటుంది సూపర్ ప్రోస్టేట్ పడుతుంది మరియు అతను కొలిచే వరకు కొలతను చేస్తుంది కొలతను అతను ఊహించలేని శక్తి ఏమిటో కూడా తెలుసుకోలేడు కాని అతను ఒక నిర్దిష్ట స్టేషనరీ స్థితికి కూలిపోవాలని ఊహించాడు ఇది శక్తి ఇజన్ స్థితి దాని తరువాత కూలిపోతుంది మనం మళ్లీ మరియు మళ్లీ కొలవడానికి ప్రయత్నిస్తే అతను వ్యవస్థ కలవరపడనంత కాలం అదే శక్తి విలువను పొందుతాడు దాని ద్వారా నేను స్టేషనరీ స్టేట్ కొంత ఇతర పరివర్తనకు గురికాలేను నేను అలా చేస్తే నేను సిస్టంకు భంగం కలిగించనంత కాలం అది మళ్ళీ సూపర్ బంధిమలోకి వెళ్ళవచ్చు నేను కూలిపోయిన తర్వాత దాన్ని ఉంచుతాను అది ఆ ఆపరేటర్ యొక్క స్టేట్లలో ఒకటైన ఆ పతనంలోనే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తాను